అనేది ఆ బోధన మీరు విన్నట్టు అనుకోండి, పిల్లలందరికీ బాగా నచ్చింది. సో పావని కవి అవుతుంది మీరు ఒకసారి చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇది ప్రభాసం పిల్లలు చేస్తున్నారు ఈ డిటెక్టివ్ సువర్ణ అనేది. ఇదేంటి కవిత, మమ్మల్ని పిలిస్తే వీళ్ళు వచ్చారు? నాకు కూడా అర్థం కావట్లేదు పావని. గౌతమ్ గారు మీకేమన్నా తెలుసా? ఈ కన్ఫ్యూజన్ నాకేం అర్థం అవ్వట్లేదు, మన డిటెక్టివ్ గారు మనకు చెప్తారు. ఇందులో నటిస్తున్న పిల్లలు అటువంటి వాళ్ళందరూ విద్యార్థి పేర్లు. మీరందరూ కాస్త తీరిగా కూర్చుని చూడండి. Disco Central Road, 5.67% median growth, open law 3.4. మళ్ళా చెప్పినా, మళ్ళా చెప్పి దగ్గర పెట్టండి. పది అడ్మిషన్స్ వచ్చాయా? టిఎఫ్డబ్ల్యూ మనబడిలో 700 మంది కొత్త వాళ్ళు చేరారా? అమ్మా ఛాయాదేవి, నువ్వే మమ్మల్ని కాపాడు. రామారావు చాలా మంది చేస్తున్నారు, మనబడి ఇక్కడ చాలా సంతోషం అండి. మా పొరిగింటి మీనాక్షమ్మ గారి పిల్లలు మనబడిలో చేరి తెలుగు చాలా మంచిగా నేర్చుకున్నారు. మా పిల్లలు కూడా మనబడిలో చేరి తెలుగు చాలా మంచిగా నేర్చుకుంటారని మా ఆశ. తప్పకుండా నేర్చుకుంటానండి.
ఇంతకి పుస్తకాలు తొందరగా ఇస్తా కదా. తెలీదు మమత, మన పాపిని గారికి చాలా మంచి పేరుంది. తను ఈ మనబడి స్కూల్ ని చాలా మంచిగా నడిపిస్తున్నారు. అవునా? చాలా సంతోషం. ఈ పాటికి అన్ని సిద్ధమై ఉంటాయి కదండి పాపిణి గారు. చూడండి రామారావు గారు, గౌతమ్ గారు వస్తున్నాను, వాళ్ళని అడుగుతాం. కొత్తగా చేయడం వాళ్ళకి పుస్తకాలు ఎలాగండి? నేను సంతృప్తితో మాట్లాడానండి, వాళ్ళకి పుస్తకాలు పంపారంట. భాస్కర్ మీకు దీని గురించి ఏమైనా తెలుసా? అవును, వాళ్ళు పుస్తకాలు పంపారంట, ఈ పాటికి వచ్చేది ఉండాలి. కవిత, నేను ఫెడెక్స్ ఆకి నన్ను చూశాను, వాళ్ళేమో పుస్తకాలు ఆల్రెడీ డెలివరీ చేశారంట, ఇక్కడేమో లేవు. పాపని సరే పద ఫెడెక్స్ కి వెళ్దాం. అరే మైక్ మైక్. నమస్కారం, నా పేరు అమృత. నమస్కారం, నా పేరు పావని, నా పేరు కవిత. ఈ ఫెడెక్స్ షాప్ చూడండి, ఉండండి చూస్తా. ఇది నిన్నే డెలివరీ అయింది. నిన్న మాకే కనిపించలేదు, మీ వాళ్ళు డెలివరీ చేసినప్పుడు ఏమన్నా చూసారా? ఈ ప్యాకేజ్ ని దాసి డెలివరీ చేశారు. ఇక్కడ సంతకం చూడండి, నోట్ కూడా ఉంది. సంతకమా? పుస్తకాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు, కనుక్కోండి చూద్దాం. ఇదేంటి పాపని, ఎవరో మనతో ఆడుకుంటున్నారు ఇప్పుడలా? అవును కవిత, ఇప్పుడలా? ఆగు, డిటెక్టివ్ గారికి ఫోన్ చేస్తాను. హలో డిటెక్టివ్ గారు, మేము మీతో వెంటనే కలవాలి. చెప్పండి. మేము డిటెక్టివ్ గారిని కలవాలి. నా పేరు పావని, తన పేరు కవిత. డిటెక్టివ్ సుగుణ. అయితే మీరేనా డిటెక్టివ్? కాదు, నేను అసిస్టెంట్ డిటెక్టివ్. ఓహో, అసిస్టెంట్. ఏంటండి చాలు ఆపండి. పావని గారు, కవిత గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఇదిగో చూడండి, పుస్తకాలు పోయాయా? అర్థమైంది. ఇంతకీ మీకెవరి మీద అనుమానం ఉందా? లేదండి. చెత్త. ఇంతకీ ఆ ఫెడెక్స్ వాళ్ళ నోట్ ఏది? పుత్త అవతారంగా కూర్చోకుండా పడుతాయి, వెళ్ళి వెతుకు. ఏంటి తిట్టు? ఇంతకీ పుత్త అందరం ఎందుకు చేస్తుంది? పుత్త అంటే బుద్ధుడు, శాంతము గలవాడు. హిస్టరీలో అయితే గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుడా?
అంటే గౌతమ్ గారా? ఈ గౌతమ్ ఎవరు? వెంటనే రమ్మనండి. గౌతమ్ గారా వస్తున్నా. హలో గౌతమ్ గారు, నేను ఛాయాదేవిని కాదు పావనిని. అదే అదే ఏం పావని, మీరు కంగారులో ఉన్నట్లున్నారు. మా సెంటర్ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయని నాకు తెలిసింది. ఇంకా ఆట పట్టించడం ఆపి పుస్తకాలు వెంటనే ఇక్కడికి తీసుకురండి. ఏంటే క్లాస్ పోతున్నా, ఇంకా పోవాలని పనులు ఉన్నాయి. అవును, నమ్మద్దు, ఏమి నమ్మద్దు. వస్తున్నప్పుడు మీరు చెక్ చేస్తుంటే నాకు ఈ కాగితం దొరికింది. నాకేమి తెలియదు, నీ మీద ఒకటి, నువ్వు మీద ఒకటి, నాకే. ఏది అని ఇచ్చిన నోట్ ఏది? ఇదిగోండి రామ అంటే రావు రా పుస్తకాలు, వెళ్ళి వెతుకు. అవును రావు, లేకపోతే వస్తాయి. ఎలా వస్తాయి? రావు వస్తే బాగుండు. రామ పుస్తకాలు రండి. ఆపండి సోది. రామ అంటే రావు రా, రామ అంటే రావు, రామ అంటే రావు. రామ రావు ఎవరైనా ఉంటారా? ఉంటే పిలవండి. రామారావు గారా? హలో రామారావు గారు, రామారావు సెంట్రల్ పుస్తకాలు మీ దగ్గర ఉన్నారా? మా డిటెక్టివ్ గారు మీతో వెంటనే కలవాలి, ఇక్కడికి రండి. 2018 లో 1,550.6% 1,445 అవుతారు. అదే 2,345 అవ్వాలి అంటే 87.6% మాత్రమే అవకాశం ఉంది. ఈ గోలంతా నాకెందుకు చెప్తున్నారు? అబ్బే నేను అలా ఆలోచిస్తూ ఇక్కడికి వస్తుంటే నా కారులో ఈ కాగితం కనబడింది. కాగితమా? ఇలా ఇవ్వండి. దేని గురించి దిక్కులు చూస్తున్నావు? పిల్లల కొరకు పుస్తకములు వెతికి ఏడు, అప్పుడు దొరకడానికి బాగా ఆస్కారం ఉంటుంది. ఇదే గోలరా బాబు, మళ్ళీ తిట్లా. ఈ నోటులో ఏదో ఉంది. పోయినవి తెలుగు పుస్తకాలు, వెతికే వాళ్ళు తెలుగు టీచర్లు. ఈ గ్లూలన్నీ తెలుగులో ఉన్నాయి. అంటే ఈ క్లూ ఇచ్చింది రామారావు గారు. రామారావు గారు ఒక లెక్కల ఎక్స్పర్ట్. తెలుగులో లెక్కలలా వినబడేవి కానీ కనబడేవి విభక్తులు. మొదటి పదం గురించి, ఇది ఏ విభక్తి? గురించి ద్వితీయ విభక్తి. అంటే రెండు. రెండవ పదం కొరకు, ఇది ఏ విభక్తి? కొరకు కర్ అంటే చతుర్థి. అంటే నాలుగు. మూడవ పదం పుస్తకములు, ఇందులో ఏ విభక్తి ఉంది? పుస్తకములు అంటే టూములు ప్రథమ, అంటే ఒకటి. ఇక మిగిలింది ఏడు. 2417 డోర్ నంబర్ 2417 అని ఉంది. ఇదేదో డోర్ నంబర్ లా ఉంది. భలే చెప్పా కవిత, 2417 డోర్ నంబర్ అని అనుకుందాం. కానీ ఏ విధిలో, ఏ ఊళ్ళో? ఇక్కడ చూడు సుగుణ, ఇక్కడ లాస్ట్ లో ఒక క్లూ ఉంది. అప్పుడు దొరకడానికి బాగా ఆస్కారం ఉంటుంది. భాస్కర్, ఇక్కడ భాస్కర్ అని ఎవరైనా ఉన్నారా? ఉంటే పిలవండి. భాస్కర్ గారా? హలో భాస్కర్ గారు, మీరు ఇంట్లోనే ఉన్నారా? సరేనండి, మేము మీ ఇంటికి వెంటనే వస్తున్నాం. మీరు బావలి గారు? అవునండి. ఇంతకీ పుస్తకాలు తొందరగిస్తాను కదా.
నమస్తే భాస్కర్ గారు, బాగున్నారా? బాగున్నానండి. అవి పేరు తెలుగు నేర్చుకుంటున్నారా లేకపోతే వెంటనే మనబడిలో చూడండి. మా ఇంట్లో ఏ పిల్ల లేరండి? ఇక్కడండి. మీ ఇంట్లో కాకపోతే మీ పక్కన ఇంట్లో లేకపోతే మీ ఊళ్ళో అందరూ తెలుగు నేర్చుకోవాలి. తెలుగు చాలా అందమైన భాష. అది సరేనండి, మేము మీతో ఇంకో విషయం మాట్లాడడానికి వచ్చాము. ఎలాగే కాదండి, కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయాలి, మంచి డైట్ కూడా పాటించాలి. రుచి పచ్చి లేన భోజనాలు అక్కర్లేదు, మన ఇడ్లీ దోశలు తింటే చాలు. అది సరేనండి, మేము మీతో ఇంకో విషయం మాట్లాడడానికి వచ్చాము. ఇదిగోండి ఈ యాప్ నుండి దీని దుప్పదగా వేరే మధ్య తెలుగులో వస్తుంది. ఇక్కడ తెలుగులో రాస్తుంది, ఇక్కడ మీకు అన్ని ఇడ్లీ దోశలు అన్ని దొరుకును. తెలుగులో ఆడా, తెలుగులో ఆడా, తెలుగులో ఆడా, తెలుగులో ఆడా, తెలుగులో ఆడా. అవును 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 అవును. ఏది ఇలా ఇవ్వండి. ఓపెనింగ్ సూన్ ఇడ్లీ వాల్. ఇక్కడ మీకు ఇష్టమైన ఇడ్లీలు దోశలు దొరుకును. పదండి మళ్ళీ విభక్తులు అతకండి. ఇది విభక్తులు కాదు, ఇంకేదో ఉంది. కరెక్ట్ కరెక్ట్ కవిత. ఇక్కడ ఏ తెలుగు పదాలు అండర్లైన్ చేసి లేవు. 2417 డోర్ నంబర్తో ఏమైనా స్ట్రీట్స్ ఉన్నాయా? గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఆంగ్ల పదాలు మాత్రమే చూడండి. ఇడ్లీ బోర్డ్ ఏది ఇల్లు? Yes, 2417 డోర్ నంబర్ ఇడ్లీ వార్డ్ కరెక్టెడ్ అడ్రస్ 2417 లీవర్డ్ ప్లేస్. ఈ అడ్రస్ ఎక్కడో చూసినట్టుంది. ఇది ప్రసాద్ అడ్రస్ కదూ? ప్రసాద్ గారి అడ్రస్సా? ప్రసాద్ గారి ఇంటికి వెళ్తాం. ఇక్కడ ఎవరు లేరేంటి? హలో ప్రసాద్ గారు, మేము ఇంటి దగ్గర ఉంటాం, వెంటనే ఇక్కడికి రండి. పుస్తకాలు ఎక్కడ దాచుంటాయి? మెయిల్ బాక్స్ లో చెక్ చేయండి. ఇక్కడ ఒక కాగితం ఉంది. మొట్టమొదట ఆ రాజేంద్రుడు పంపిన పుస్తకములు తల్లిదండ్రులు. ఇందులో మూడు పదాలు అండర్లైన్ చేస్తున్నాయి. అవి పుస్తకములు, మొట్టమొదట, ఇంకా తల్లిదండ్రులు. ఈ రాజేంద్రుడు ఎవరు? ఆయన దగ్గర పుస్తకాలు ఉన్నాయా? రాజేంద్రుడు పంపిన అని ఉంది అంటే మన మనబడి రోజు కదా. మూడు పదాలలో ఒకటి రాజేంద్రుడు. ప్రాబబిలిటీ ప్రకారం రాజుగారు అవ్వటానికి 1/3 అంటే 33.33% మాత్రమే అవకాశం ఉంది. వీటిల్లో క్లూ ఏం కనబడలేదు నాకు. క్లూ లేదు, పాడలేదు, రాజకారణం ఉంది కదా. ఏది ఫోన్? ఏది అబ్బా, నువ్వు వండు పావని. ఇందులో నాకు ఏదో కనబడుతోంది, కానీ ప్రతి పదంలో రెండు పదాలున్నాయి. రెండు పద అంటే రెండు పదాలు కలిపి ఒక పదం చేశారు. అంటే సంధి జరిగిందా? అవును సంధి. చూడండి, మొదటి పదం మొట్టమొదట, మొదట ప్లస్ మొదట. ఇది ఏ సంధి? ఇది ఆమ్లేఖిత సంధి కదూ. ఆమ్లేఖితానా? ఇది ఏమై ఉంటుంది?